పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా మొదటి రోజు కలెక్షన్ల డీటెయిల్స్ వచ్చేసాయి కదా. ఏ ఏరియాలో ఎంతెంత కలెక్షన్లు వచ్చాయి, ఏ ఏరియాలో ఇంకా ఎంతెంత రావాల్సి ఉంది, డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్లాలంటే భీమ్లా నాయక్ సినిమాకు ఇంకా రావాల్సిన మొత్తం కలెక్షన్లు ఎంత అన్నది మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం కదా. ఆ వీడియోని చూడకపోతే ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇప్పుడు మనం మరో కొత్త టాపిక్ గురించి చెప్పుకుందాం. టాలీవుడ్లో ఇప్పటి వరకు విడుదలైన సినిమాల్లో మొదటి రోజున ఏ సినిమాకు ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి? కేవలం ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లోనే మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన టాప్ 10 సినిమాలు ఏవి? తాజాగా వచ్చిన పవన్ భీమ్లా నాయక్ సినిమా ఆ లిస్టులో ఎన్నో స్థానంలో ఉంది. పవన్ బ్రేక్ చేయలేకపోయిన సినిమాల రికార్డులు ఏంటి అన్న వివరాలను మనం ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే వచ్చిన కలెక్షన్ల గురించే మాట్లాడుకుందాం. అన్ని సినిమాల కంటే ముందుగా తాజాగా వచ్చిన పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు వచ్చిన కలెక్షన్లు ఎంత అన్నది ఓలెక్కేద్దాం. ఈ సినిమాకు నైజాంలో అంటే తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కలిపి మొత్తం 11,85,00,000 రూపాయల కలెక్షన్లు వచ్చాయి. ఇక ఏపీలోని రాయలసీమ 4 జిల్లాల్లో కలిపి మొత్తం 3,28,00,000 రూపాయల కలెక్షన్లు వచ్చాయి. ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని థియేటర్లన్నింటిలో కలిపి మొత్తం 1,88,00,000 రూపాయలు వచ్చాయి. తూర్పుగోదావరి జిల్లాలో 1,95,00,000 రూపాయలు రాగా పశ్చిమ గోదావరి జిల్లాలో 3,02,00,000 రూపాయలు వసూలయ్యాయి. ఇక గుంటూరు జిల్లాలో పవన్ భీమ్లా నాయక్ సినిమాకు మొదటి రోజున 2,51,00,000 రూపాయలు రాగా కృష్ణా జిల్లాలో కేవలం 89,00,000 రూపాయలే వసూలయ్యాయి. ఇక చివరగా నెల్లూరు జిల్లాలో ఈ సినిమాకు 1,04,00,000 రూపాయల కలెక్షన్లు వచ్చాయి. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో కలిపి మొదటి రోజున భీమ్లా నాయక్ సినిమాకు 14,57,00,000 రూపాయలు వసూలయ్యాయి. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు 26,42,00,000 రూపాయల షేర్ లభించగా 38,00,000 రూపాయల గ్రాస్ వచ్చింది. అదేంటి షేర్ అంటే ఏమిటి, గ్రాస్ అంటే ఏమిటి? ఇంతకీ మొదటి రోజున భీమ్లా నాయక్ సినిమాకు వచ్చింది 26,42,00,000 రూపాయల లేక 38,00,000 రూపాయల అన్న అనుమానం సినిమా కలెక్షన్ల లెక్కల గురించిన జిమ్మిక్కుల గురించి తెలియని వాళ్లకు రావచ్చు. అందుకే ఇక్కడ షేర్ అంటే ఏమిటి, గ్రాస్ అంటే ఏమిటి అన్న వివరాలను మళ్ళీ మళ్ళీ కొన్ని వీడియోల్లో చెప్పాల్సి వస్తుంది. ఉదాహరణకు భీమ్లా నాయక్ సినిమాను ఆ చిత్ర నిర్మాత నుంచి ఓ డిస్ట్రిబ్యూటర్ 10 కోట్ల రూపాయలకు కొన్నాడు అనుకుందాం. ఆ సినిమాను థియేటర్లలో విడుదల చేయడం ద్వారా మొదటి రోజున 5 కోట్ల రూపాయలు వచ్చిందనుకుందాం. అంటే థియేటర్లలో అమ్ముడుపోయిన టికెట్ల ద్వారా వచ్చిన డబ్బులు ఇవి. ఈ డబ్బులనే గ్రాస్ అంటారు. మరి షేర్ అంటే ఏమిటి అని మీరు అడగవచ్చు. టికెట్లను అమ్మడం ద్వారా వచ్చిన 5 కోట్ల రూపాయలు ఉన్నాయి కదా, ఈ 5 కోట్ల రూపాయల నుంచి 20% వరకు ప్రభుత్వానికి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అంటే 1 కోటి రూపాయలను ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇక మిగిలిన 4 కోట్ల రూపాయలన్నీ డిస్ట్రిబ్యూటర్ జేబుల్లోకే అని అనుకుంటే మాత్రం పొరపాటు పడినట్లే. డిస్ట్రిబ్యూటర్కు ప్రేక్షకుడికి మధ్య మీడియేటర్గా థియేటర్లు ఉన్నాయి. మేము కొన్న సినిమాను మీ థియేటర్లో ప్రదర్శిస్తే వచ్చిన రాబడిలోంచి కొంత శాతం మీకు ఇస్తాం అని థియేటర్ల యాజమాన్యాలతో డిస్ట్రిబ్యూటర్లు ముందుగానే బేరాలు మాట్లాడుకుంటారు. ఇది సుమారుగా 15% వరకు ఉంటుంది. సినిమాలో హీరో రేంజ్, సినిమా బడ్జెట్, కాంబినేషన్ ఎఫెక్టు వంటి అన్ని ఆధారంగా ఓ పర్సంటేజ్ ఉంటుంది. సో ఈ 4 కోట్ల నుంచి 15% డబ్బును అంటే 60,00,000 రూపాయలను థియేటర్ల యాజమాన్యాలకు ఇవ్వాల్సి ఉంటుంది. అదీపోగా మిగిలిన 3,40,00,000 రూపాయలు డిస్ట్రిబ్యూటర్కు వచ్చే డబ్బులు అన్నమాట. ఈ డబ్బులనే షేర్ అంటారు. సినిమా లాభాల్లోకి వచ్చిందా లేదా అన్నది తేలాలంటే ఈ షేర్ అనేది ముఖ్యం. డిస్ట్రిబ్యూటర్కు పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేస్తే సినిమా లాభాల్లోకి వచ్చేసినట్టే. ఇది గ్రాస్ షేర్ల మాయాజలం. కొన్నిసార్లు 100,00,000 రూపాయల్లో వచ్చిన గ్రాస్ లెక్కలనే సినిమా కలెక్షన్లు అంటూ చూపిస్తూ నిర్మాతలు పోస్టర్లను వదులుతూ ఉంటారు. కానీ తెర వెనక తతంగం చాలానే ఉంటుంది. ఇక అసలు విషయంలోకి వెళ్దాం. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కలిపి మొదటి రోజున అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్ 10 సినిమాల లెక్కలను తీద్దాం. ఈ లెక్కల్లో బాహుబలి 2 సినిమా మొదటి స్థానంలో ఉంది. దీనికి మొదటి రోజున ఏకంగా 43 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. ఈ రికార్డును బహుశా RRR బ్రేక్ చేసే ఛాన్సులు ఉన్నాయి. ఇక రెండో స్థానంలో చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా ఉంది. ఈ సినిమాకు 38,75,00,000 రూపాయల షేర్ వచ్చింది. మూడో స్థానంలో ప్రభాస్ హీరోగా వచ్చిన సాహో సినిమా ఉంది. ఈ సినిమాకు 36,52,00,000 రూపాయల షేర్ వచ్చింది. నాలుగు స్థానంలో మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవరు సినిమా ఉంది. ఈ సినిమాకు 32,77,00,000 రూపాయల షేర్ వచ్చింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన మొదటి రోజే అత్యధిక షేర్ను రాబట్టిన టాప్ 10 సినిమాల జాబితాలో 5వ స్థానంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ అనే సినిమా ఉంది. ఈ సినిమాకు 32,24,00,000 రూపాయల షేర్ వచ్చింది. ఇక 6వ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన అరవింద సమేత అనే సినిమా ఉంది. ఈ సినిమాకు 2 తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజే 26,64,00,000 రూపాయలు వసూలయ్యాయి. ఇక 7వ స్థానంలో కూడా పవన్ కళ్యాణ్ సినిమాయే ఉందండోయ్, అదే భీమ్లా నాయక్.
అవును, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మొదటి రోజే 26.42 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. 8వ స్థానంలో కూడా పవన్ కళ్యాణ్ సినిమాయే ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన అజ్ఞాతవాసి సినిమాకు ఈ అరుదైన ఫీట్ సాధించింది. ఈ సినిమాకు 26.40 కోట్ల షేర్ వచ్చింది. ఇక 9వ స్థానంలో రామ్ చరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ సినిమా ఉంది. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయినప్పటికీ మొదటి రోజు మాత్రం కలెక్షన్లలో దుమ్ము దులిపింది. ఈ సినిమాకు మొదటి రోజు 25.99 కోట్ల షేర్ వచ్చింది. 10వ స్థానంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన అలా వైకుంఠపురంలో సినిమా ఉంది. ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజే 25.93 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. అదేంటి, ఈ 10 స్థానాల్లో కూడా అల్లు అర్జున్ తాజా హిట్ సినిమా పుష్ప లేదంటున్న అనుమానం అల్లు అర్జున్ అభిమానులకే కాదు, సగటు సినీ ప్రేక్షకుడు కూడా రాకుండా ఉండదు. పుష్ప సినిమా బ్లాక్ బాస్టర్ హిట్టే కాదంటం లేదు. కాకపోతే మొదటి రోజు అది కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో 24.90 లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేసి 11వ స్థానంలో నిలిచింది. వాస్తవానికి ఈ సినిమాకు మొదటి రోజు తెలంగాణలోనే బాగానే కలెక్షన్లు వచ్చాయి, కానీ ఏపీలో కలెక్షన్లు పెద్దగా రాకపోవడంతో ఆ ప్రభావం ఈ స్థానంపై పడిందన్నమాట. లేకుంటే అన్నీ బాగుండి ఉంటే పుష్ప సినిమా కూడా టాప్ 5లో ఒకటిగా నిలిచేదే. ఇక తాజాగా భీమ్లా నాయక్ సినిమా కూడా ఇదే విధంగా ఏపీలో టికెట్ల రేట్ల ప్రభావం భారీగా పడింది. అన్నీ బాగుండి ఉంటే భీమ్లా నాయక్ ప్లేసు 7వ స్థానంలో కాకుండా టాప్ 5లో ఖచ్చితంగా ఉండేది. ఇది తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు టాప్ 10 కలెక్షన్లు సాధించిన లిస్టు. ఈ లెక్కలను పరిశీలిస్తే పవన్ కళ్యాణ్ తాజా సినిమా భీమ్లా నాయక్ తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల జాబితాలో 7వ స్థానంలో ఉంది. ఆ సినిమా కంటే ముందు బాహుబలి, సైరా నరసమారెడ్డి, సాహు, సరిలేరు నీకెవరు, వకీల్ సాబ్, అరవింద సమేత సినిమాలు ఉన్నాయి. అంటే ప్రభాస్, చిరంజీవి, మహేష్, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఉన్నాయన్నమాట. ఈ నలుగురు హీరోల రికార్డులను మాత్రం పవన్ కళ్యాణ్ మొదటి రోజు కలెక్షన్ల విషయంలో బ్రేక్ చేయలేకపోయారు. అదే సమయంలో టాప్ 10 సినిమాల్లో పవన్ సినిమాలు ఏకంగా 3 సినిమాలు ఉండడం గమనార్హం. ప్రభాస్ సినిమాలు 2 ఉండగా చిరంజీవి సినిమా 1, అల్లు అర్జున్ సినిమా 1, రామ్ చరణ్ సినిమా 1, జూనియర్ ఎన్టీఆర్ సినిమా 1, మహేష్ బాబు సినిమా 1 ఉన్నాయి. అట్టర్ ఫ్లాప్ సినిమా అని పేరు తెచ్చుకున్న అజ్ఞాతవాసి సినిమాకు కూడా అత్యధిక కలెక్షన్లు రావడం అనేది పవర్ స్టార్కే చెల్లింది. అదే సమయంలో అటు వినయ విధేయ రామ సినిమాకు కూడా 9వ స్థానంలో నిలబడటం గమనార్హం. మొత్తానికి బాబాయ్, అబ్బాయిల ఫ్లాప్ సినిమాలు అరుదైన రికార్డును క్రియేట్ చేశాయన్నమాట. ఇదండి ఏపీ తెలంగాణ గురించి మాత్రమే చెప్పుకోవాల్సి వస్తే మొదటి రోజు ఏ సినిమాకు ఎంత కలెక్షన్లు వచ్చాయి, పవన్ తాజా సినిమా భీమ్లా నాయక్ టాప్ 10 లెక్కల్లో ఏ ప్లేస్లో ఉంది, అల్లు అర్జున్ సినిమా పుష్ప ఈ టాప్ 10లో ఎందుకు లేదు, అసలు గ్రాస్ అంటే ఏమిటి, షేర్ అంటే ఏమిటి అన్న వాటికి సంబంధించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హలో బ్రదర్స్ అండ్ సిస్టర్సు, మన ఛానల్ను మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. పక్కనే ఉన్న గంటను కూడా పనిలో పనిగా కొట్టేయండి.